పసిడి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనసుకు తగ్గట్టుగా సరికొత్తగా మంచి ఆకృతులతో బంగారు వస్తువులు తయారు చేసి ప్రజలకు తక్కువ ధరలతో అందించే ఏకైక సంస్థగా లలిత జ్యువెలర్స్ పేరు తెచ్చుకుంది. ఆ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలలో 24 బ్రాంచ్లు ప్రారంభించి ప్రజలకు అందుబాటులో ఉంచింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 25 బ్రాంచ్ ప్రారంభించి ప్రజలకు మరింత దగ్గరైంది. చాలా సిస్టమేటిక్గా ఉంది. అట్లాగే ఆఫర్స్ కూడా వారు ఇచ్చిన ఆఫర్స్ కూడా చెప్తున్నారు. 2% వీఎన్ తగ్గిస్తామని ఇవన్నీ. అది దానికన్నా ఎక్కువగా ఎప్పుడు కూడా లేడీస్ గోల్డ్కి అట్రాక్ట్ అవుతారు. చిన్న చిన్న పొదుపు చేసుకుని కూడా చిన్న చిన్న చేసుకుంటారు. డిజైన్స్ అన్నీ ఇప్పుడు మేము చూసినంత వరకు లేటెస్ట్ డిజైన్స్ ఉన్నాయి. సింపుల్గానే ఉన్నాయి, అట్లాగే హ్యూజ్గా వాడే వాళ్ళకి ఈజీగా ఉన్నాయి. చాలా గొప్పగా సాటిస్ఫై అవుతున్నానని. ఈ మన కాకినాడలో పెట్టడం చాలా మనకి అదృష్టం. మనకి తక్కువ రేట్లలోనే ఈ బంగారం మనకి అందజేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. వారిని వారి కుటుంబాన్ని చల్లగా చూడమని నేను ప్రార్థిస్తున్నాను. నన్ను విచ్చేసిన మన లలితా జ్యువెలర్స్ వారికి వందనాలు. కాకినాడలో ఇలా లలితా జ్యువెలరీ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. మిగతా వాటికి కంపేర్ చేయకుండా తరుగు మజూరీ లేకుండా బాగా సప్లై చేయాలని కోరుతున్నాం. 2017లో మా అమ్మాయి మ్యారేజ్లో ఉన్నప్పుడు వైజాగ్ వెళ్ళి లలితా జ్యువెలరీ కొన్నామండి. చాలా బాగున్నాయండి. క్వాలిటీ కంట్రోల్ ఏంటి, రేట్ విషయంలో అన్నీను మన డైరెక్టర్ గారు అది ఓనర్ గారు చెప్పినట్టు విధంగానే టీవీలో ఏ విధంగా అయితే ఒరిజినల్గా ఆయన అనౌన్స్మెంట్ చేస్తున్నారో డబ్బులు ఊరికే రావు అనేటువంటి స్లోగన్తో మేము కూడా ఇప్పుడు ఓపెనింగ్ కాకినాడలో రావడం జరిగింది. మా స్కీమ్ రాయడానికి వస్తువులు కొనుక్కోవడానికి వచ్చామండి. మీరు ఇప్పటివరకు అడ్వర్టైజ్గానే విన్నాం కానీ షాప్ పెడితే బాగుండు షాప్ పెడితే బాగుండు అనుకునేవాళ్ళం అండి. షాప్ పెట్టారండి. అలాగే తప్పకుండా మేము అందరం ఫ్రెండ్స్, స్నేహితులు, ఇరుగు పొరుగు బంధువులు అందరం వచ్చి లలితా జ్యువెలర్స్లో తప్పకుండా అన్ని వస్తువులు కొనుక్కుంటామండి. మాకు ఏమేం కావాలో ఆ వస్తువులన్నీ లలితా జ్యువెలర్స్లోనే కొనుక్కుంటామండి. నడగదుర నుంచి వచ్చామండి. అంటే ఇక్కడ మాకు వచ్చి మెయిన్ హైదరాబాద్ని తరలించినట్టుగా ఉందండి. ఇక్కడ నిజంగా షాప్ ఇక్కడ పెడతారంటే మేము చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యామండి. చాలా హ్యాపీగా కూడా ఉంది. మాకు క్వాలిటీ కూడా బాగుంది. నాకేమంటే జనరల్గా నేను సంపాదించుకోవడం లేదన్న మాట నేను చెప్పను. కానీ నాకు చాలా థిన్ ప్రాఫిట్, చాలా స్మాల్ ప్రాఫిట్. ఎందుకంటే నాకు పార్ట్నర్స్ లేరు ఎవరు, నేను ఒక్కడనే. ఖర్చులు లిమిట్గా ఉంటాయి, చాలా కంట్రోల్గా ఉంటాయి ఖర్చులు. అనవసరంగా రూపాయి కూడా పెట్టను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇది ఎవరు పాటిస్తారో లేదో, కానీ నేను 100% పాటిస్తాను. నాకు మా బ్రాండ్ అంబాసిడర్ లాగా ఫీలింగ్ లేదు, ఏం లేదు. నా డ్యూటీ, నా జాబు, నా షాపు నేను చేయాలి. ఈ కాలంలో డబ్బులు ఉంటేనే మనిషికి గుర్తు. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడలో లలితా జ్యువెలర్స్ 25వ షోరూమ్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో నేను, అదేవిధంగా గౌరవనీయులు మన కాకినాడ పార్లమెంటు సభ్యురాలు సోదరి వంక గీత విశ్వనాథ్ గారు, ఈ సంస్థ అధినేత మనందరికీ
ఒక వ్యాపారవేత్తగా స్థిర పరిస్థితులు గౌరవనీయులు కిరణ్ కుమార్ గారు, వారి సత్యమణి హేమ గారు, వారి కుటుంబ సభ్యులు, అంబికా ప్రసాద్ తదితర పెద్దలందరూ వచ్చారు. వారందరికీ కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. కాకినాడలో 25వ షోరూమ్ ఒక మైల్ స్టోన్గా దీన్ని కిరణ్ కుమార్ గారు ఏర్పాటు చేశారు. కిరణ్ నాకు చాలా ఆప్తమిత్రుడు, మా ఇద్దరికి పరిచయం చూపించిన 15 సంవత్సరాల నుంచి ఉంది. డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇతను. అతని మైండ్, అతని కష్టం ఏ రోజు కూడా మర్చిపోకుండా ప్రతి రూపాయికి విలువ, దాని విలువ తెలిసినటువంటి, రూపాయికి అందరికీ 100 పైసలు తెలుసు, రూపాయికి ఎన్ని కోణాలన్నా కూడా చెప్పగలడు, అంత డౌన్ టు ఎర్త్ వస్తు మనిషి. ఆయన కష్టంలో ఆయన కష్టపడి పైకి వచ్చాడు. అలాగే ప్రతివాడి కష్టంలో సంపాదించే రూపాయికి విలువ తగ్గట్టుగా బంగారాన్ని దాచుకోవాలంటే ఆయన ఆ రూపాయికి తగ్గ బంగారాన్ని మార్కెట్లో కన్నా అందరికన్నా తక్కువ ఇస్తూ దాని యొక్క మజూరీలు అవి తగ్గించుకుంటూ ఎక్కువ అందరికీ బంగారం సబ్మిట్ చేయాలి, అందరికీ ఇవ్వాలి అనే భావంతో ఆ చిన్న పాయింట్ తోటి ఆయన వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఒక సంతోషమైన విషయం, మీ ఆశీర్వాదంతో మీ లలితా జ్యువెలరీ 25వ షోరూమ్ ఓపెన్ చేస్తోంది. ఈ సంతోషాన్ని మనం అందరం కలిసి పంచుకుందాం. ఇప్పుడుండే తక్కువ తరుగులో మీకోసం ఇంకా 2% తగ్గిస్తున్నాం. క్యారెట్ 46,000 ఉండే డైమండ్ జ్యువెలరీ ఇప్పుడు 43,000 ఇస్తున్నాం. నేను చెప్పిన ఈ ఆఫర్ 100% జెన్యున్గా ఉంటుంది. మీరే కంపేర్ చేయండి, చెక్ చేయండి, మీకే తెలుస్తుంది. గుర్తుందా, మర్చిపోయారా? డబ్బులెవరికి, ఊరికే రావు.